ఇంటర్మీడియట్ పరీక్ష మీకు తెలిసిన విషయమే. ఇదివరకు ఇంటర్మీడియట్ బోర్డ్ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. 5th మే నుంచి 23rd మే 2021 వరకు ఫస్ట్ ఇయర్ అట్లాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పరీక్షల ఫీజు కూడా ప్రతి సంవత్సరం లాగే 30% పెంచాల్సి ఉండింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ముఖ్యంగా కరోనా టైంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకు కొంచెం ఊరట కలిగిస్తూ ఈ ఫీజుల్ని, ఎగ్జామినేషన్ ఫీజుల్ని ఈ యొక్క విద్యా సంవత్సరం పెంచవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ సంవత్సరం మరి ఎగ్జామినేషన్ ఫీజు 30% పెంచకుండా గత సంవత్సరంలో ఏదైతే ఉందో అదే ఫీజును నిర్ధారిస్తూ ఖరారు చేస్తూ మరి ఈ సంవత్సరం కూడా 490 రూపాయలు, అట్లాగే 10 రూపాయలు అప్లికేషన్ ఫీజుకు, మరి అట్లాగే ప్రాక్టికల్ సంబంధించి 190 రూపాయలు, మరి దాన్ని యథాతథంగా ఉంచడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక సిలబస్కి వస్తే తెలిసిన విషయమే, సిలబస్ ఇంటర్మీడియట్కు అంటే థియరీ మరియు ప్రాక్టికల్స్కు సుమారు 30% సిలబస్ను తగ్గిస్తూ 70% సిలబస్ను మరి ఉంచుతూ ఈ యొక్క పరీక్షలను నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క థియరీ పరీక్షలు 5th మే నుంచి 23rd మే వరకు, అట్లాగే ప్రాక్టికల్స్ 31st మార్చ్ నుంచి 24th ఏప్రిల్ వరకు జంబ్లింగ్ విధానంలో నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ 2 సెషన్స్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్స్ ఆదివారం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ సండేస్. 31st మార్చ్ నుంచి 24th ఏప్రిల్ వరకు నిర్వహించుకుంటున్నటువంటి ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం కూడా ఇంక్లూడింగ్ సండేస్ నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక ప్రధానంగా కొన్ని మార్పులు, ముఖ్యంగా విద్యార్థులకు ఆదనంగా ప్రయోజనం కలిగించే విధంగా కొన్ని వెసులుబాట్లు చేస్తూ వారికి ఈ యొక్క పరీక్షలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో వాటిలో కొన్ని రిలాక్సేషన్స్ను ఈ యొక్క విద్యా సంవత్సరానికి మాత్రమే 2021కు మాత్రమే వర్తించే విధంగా కొన్ని నిర్ణయాలు ఇంటర్మీడియట్ బోర్డు మరి తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉదాహరణకు ఈ యొక్క ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకున్న తర్వాత మనం అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించుకోలేని పరిస్థితుల్లో అందరూ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణులు అయిన పరిస్థితి అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు ప్లస్ అడ్వాన్స్ సప్లిమెంటరీ, మరి ఫెయిల్ అయినారు కదా, ఫెయిల్ అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీని అందరిని పాస్ చేశాం కాబట్టి వారు కూడా ఇంప్రూవ్మెంట్ ఈ యొక్క ఇప్పుడు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ కోసం వారు రాసుకోవడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇస్ దట్ క్లియర్? ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినాం, తర్వాత సప్లిమెంటరీ కండక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళు సప్లిమెంటరీ కండక్ట్ చేయలేదు కాబట్టి సప్లిమెంటరీలో అందరినీ పాస్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఇంకా మార్కులు గినా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు సప్లిమెంటరీ ప్లస్ మొదటగా పాస్ అయిన వాళ్ళు ఇద్దరు మళ్ళీ పరీక్ష రాసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే సెకండ్ ఇయర్ కూడా, సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ కూడా మరి ఈ రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు పాస్ మార్క్స్ ఎవరైతే మరి పొందారో, మరి అట్లాగే ఫెయిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మరి ఫెయిల్ స్టూడెంట్స్ మరి వాళ్ళని కూడా పాస్ చేయడం జరిగింది, పరీక్షలు కండక్ట్ చేసుకోలేదు కాబట్టి పాస్ ప్లస్ ఫెయిల్ స్టూడెంట్స్ కూడా ఆ ఏవైతే సబ్జెక్టులు వాళ్ళు పాస్ కాలేదు కాబట్టి వాళ్ళను మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేకపోయాం కాబట్టి వాళ్ళకు మినిమం మార్క్స్ వేసి ఇచ్చాము కాబట్టి ఆ సబ్జెక్టులో మాత్రమే వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు
అంటే అయిపోయినారు కదా సార్, పరీక్ష అయిపోయింది, వాడు వెళ్ళిపోయారు కదా, ఇక మళ్ళీ ఎక్కడో చేరుకుంటారు కదా, ఇంకా వాళ్ళతో ప్రయోజనం ఏముంది అన్నా కూడా వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ, ఎందుకంటే సాధారణంగా సెకండ్ ఇయర్ తర్వాత ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే అన్ని సబ్జెక్టులు సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో మళ్ళీ రాసుకోవాలంటే ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు ప్లస్ ల్యాబ్లు అన్ని కలిపి రాసి ఇంప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళు ఆ ఇంప్రూవ్ చేసుకున్న మార్కుల్లో ముందున్న మార్కులు కానీ ఇంప్రూవ్ చేసుకున్న మార్కులు కానీ రెండిట్లో ఏది బెస్ట్ ఉంటే ఆ మార్కులు మరి తీసుకునే పరిగణలోకి తీసుకునే ఒక రూల్ ఉంది. ఇప్పుడు దాన్ని సరళీకృతం చేస్తూ ఈ యొక్క విద్యా సంవత్సరానికి, ఎందుకంటే అప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోలేకపోయాం కాబట్టి ఆ పేపర్లో ఇండివిజువల్గా, అంటే మొత్తం పేపర్లో రాయాలవసరం లేదు, ఇండివిజువల్ పేపర్స్ ఏవైతే పేపర్స్లో వాళ్ళు యొక్క పాస్ మార్క్స్ తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోలేక మరి పోవడం వల్ల ఈరోజు వారికి కూడా, అంటే సెకండ్ ఇయర్ వారికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ అన్ని పరీక్షలు రాయకుండా ఓన్లీ అదొక పరీక్షనే, ఆ యొక్క పరీక్షని మాత్రమే మరి ఇంప్రూవ్ చేసుకునే ఒక వెసులుబాటును కల్పిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఇంటర్మీడియట్, ఏవైతే ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి టైం టేబుల్ నిన్న విడుదల చేయడం జరిగిందో దానికి అనుబంధంగా ఈరోజు మరి ఈ యొక్క క్లారిఫికేషన్ని మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ యొక్క 10th క్లాస్ షెడ్యూల్ను కూడా రిలీజ్ చేస్తూ ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్తో పాటు 1st to 9th క్లాస్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ కూడా మరి రిలీజ్ చేస్తూ వచ్చే విద్యా సంవత్సరం జూలై 1 నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. బ్లూ ప్రింట్ కూడా రిలీజ్ చేస్తాం, సేమ్ బ్లూ ప్రింట్, సేమ్, అదే ఇంతకుముందు బిట్ పేపర్ లేదు కదా, సో అదే ప్యాటర్న్ బ్లూ ప్రింట్ కూడా రిలీజ్, బ్లూ ప్రింట్ కూడా ఇంతకుముందు ప్రకటించినటువంటి బ్లూ ప్రింట్ యథాతథంగా ఉంటుంది, బ్లూ ప్రింట్ మారదు. క్వశ్చన్స్, క్వశ్చన్ ప్యాటర్న్, 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఇది విద్యా సంవత్సరం, మరి మనకు లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా ఏం మార్పు లేదు, అంటే మనకు పూర్తి మరి కాలం సమయం మనకు అందలేదు కాబట్టి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 10th క్లాస్ పరీక్ష నిర్వహించే పరిస్థితులు లేము కాబట్టి దీన్ని లాస్ట్ ఇయర్ లాగానే ఈ, అందుకే ఈసారి లాస్ట్ టైం 6 పేపర్స్ అన్నాం, ఈసారి ఈ ఫిజికల్ సైన్సెస్, దానికి బయాలజికల్ సైన్సెస్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, సో దాన్ని 2 పేపర్స్గా తయారు చేస్తూ ఈ బ్లూ ప్రింట్ అదే విధంగా మరి తయారు చేస్తున్నాం. మీకు కావాలంటే బ్లూ ప్రింట్ కూడా చెప్పడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ ముఖ్యంగా ఇదేంది, బ్లూ ప్రింట్ 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఆబ్జెక్టివ్ టైప్ అంటే 1 మార్కుకు, వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్కులు, షార్ట్ ఆన్సర్స్ 4 మార్కులు, ఎస్ఏ క్వశ్చన్స్ 8 మార్కులు, మొత్తం మనకు 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ 12 క్వశ్చన్స్ ఉంటాయి 1 మార్క్ చొప్పున, వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 మార్కులు చొప్పున 8 క్వశ్చన్స్ ఉంటాయి, అట్లాగే షార్ట్ ఆన్సర్స్ 4 మార్కులు చొప్పున 8 క్వశ్చన్స్ ఉంటాయి, అట్లాగే ఎస్ఏ టైపు 8 మార్కులు చొప్పున 5 క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 33 క్వశ్చన్స్కి గాను 100 మార్కులు. సో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మాత్రం మనం ఈ 50 మార్కులు. బ్లూ ప్రింట్ మాత్రం ఇలాగే ఉంటుంది, 50 మార్కులు ఉంటుంది. ఏ బ్లూ ప్రింట్ పాదానికి దీనికి తేడా ఏంటంటే డబుల్ చేయడం జరిగింది అంతే, కాబట్టి ఇప్పుడు దాన్ని తగ్గిస్తాం అంతే, సేమ్ దాన్ని హాఫ్లో ఉంటుంది, సేమ్ బ్లూ ప్రింట్ ఉంటుంది, 100 మార్కులు చెప్పాను కదా నేను, దాన్ని 50 మార్కులు చేసుకోండి అంతే. గోరుముంతకు సంబంధించి ఏంటి, ఏం వెరీ వెల్ చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాను, ఎక్కడా కూడా ఇది ఇదివరకే సప్లైలు ఉంటే అది వేరే విషయం, సప్లై లేకుండా ఇంకా టెండర్ ప్రక్రియలో ఉంటే ఏవైనా కూడా ఏ స్టేజ్లో ఉన్నా కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాటన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పి నాకు చెప్పడం జరిగింది కాబట్టి కొత్తగా వాటిని మళ్ళా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా కందిపప్పును పిలవడం జరుగుతుంది.